Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Appudala ippudila yanamala telive telivi yanamala Ramakrishnudu rajakeyallo ki ranapudu purvasramamlo nyayavadi gettina varu chettakinda player antaru akada darjaga veligite rajakeyallo vache varu karyamo kaane yang yanamalaku TDP offer dakkindi ante chatukkuna party loki vachesi putukkuna padavi pattesaru. తనకు రాజకీయ భిక్ష పెట్టిన అన్నగారిని స్పీకర్ హోదాలో శాసించి మైక్ ఇవ్వకుండా నిండు అసెంబ్లీ నుంచి కన్నీళ్లు పెట్టుకుని వెళ్లేలా చేసిన ఘనత యనమలదేనని అంటారు. ఇక యనమల రామకృష్ణుడు చంద్రబాబు రాజకీయానికి తెర వెనక చాణక్యుడు. కాగల కార్యమంతా ఆయన అలాగే నడుపుతారు. తాము అధికారంలో ఉంటే చట్టసభల రూల్ బుక్స్ ఆయనకు ఒకలా కనిపిస్తాయి. ప్రతిపక్షంలోకి రాగానే అవే అటు నుంచి ఇటు మారతాయి. ఏదైనా తమకే అనుకూలం చేయగల సామర్థ్యం యనమల రామకృష్ణుడు సొంతం. చట్టసభలు అత్యున్నతమైనవి, ప్రజలు ఎన్నుకునేవి, వాటి విషయంలో న్యాయస్థానాలు జోక్యమేంటి అని గద్దించిన గొంతు ఇదే యనమల రామకృష్ణుడిది. స్పీకర్గా ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో ఈ మేరకు ఆయన ఒక రూలింగ్ కూడా పాస్ చేశారు. అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన పాలన మీద ఏ కోర్టులు ఏమీ చెప్పకూడదు. ఇది యనమల వారి న్యాయవాద నీతి. ఇక ఇదే యనమల రామకృష్ణుడు ఇప్పుడు విపక్షంలో ఏమంటున్నారో అందరికీ తెలిసిందే. జగన్ లాంటి నియంత పాలనలో కోర్టులు తప్పకుండా జోక్యం చేసుకోవాలట. ఆయన తెచ్చిన చట్టాలను ఒక్క దెబ్బకు కొట్టేయాలట. ఇక తాము అధికారం వెలగబెడుతున్న రోజుల్లో సిబిఐ రాకూడదు, కేంద్రం నోరెత్తకూడదు, అలాగైతే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు విలువేంటి అని అసెంబ్లీలో నిలిచి గంటల తరబడి లెక్చర్లు దంచిన నైపుణ్యం ఇదే యనమల రామకృష్ణుడిది. ఇప్పుడు సీన్ మారిందిగా, అందుకే కేంద్రం ఏపీ విషయంలో జోక్యం చేసుకోవచ్చునట. దానికోసం అధికరణ 355లోని ఏబిసి సెక్షన్లు కూడా యనమల రామకృష్ణుడు బయటకు తీసి మరీ నొక్కి వక్కాణిస్తున్నాడు. అంటే జగన్ నెత్తిన రాష్ట్రపతి పాలన పెట్టడానికి రెడీ. అందుకోసం కేంద్రం చేతికి కత్తులు కటారులు అందిస్తారు. కానీ తాము అధికారంలో ఉంటే దేశంలోని ఏ చట్టాలు వర్తించవు, ఏపీ ప్రత్యేక దేశంగా ఫీల్ అవుతారన్నమాట. నిజానికి న్యాయవాదులు కోర్టులో తిమ్మిని బామ్మిగా చేస్తారు. యనమల రామకృష్ణుడు ఎందుచేతనో న్యాయవాద వృత్తిలో రాణించలేదో లేక ఆసక్తి లేకనో రాజకీయ బాట పట్టారు. ఇక్కడ మాత్రం ఆయన విషయాన్ని ఇటు నుంచి ఎటైనా తిప్పగల సామర్థ్యాన్ని సంపాదించాడు. లేని సెలెక్ట్ కమిటీని ఉందని చెప్పగలరు. 2 సార్లు అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నర్ సంతకం పెట్టి చట్టంగా వస్తే మాత్రం అది చట్టుబండలేనని అదే నోటితో అనేయగలరు. మొత్తానికి యనమల చంద్రబాబు పక్కన ఉండాల్సిన వారే. ఇంత చేసినా కూడా చంద్రబాబు ఆయన్ని రాజ్యసభకు ఎందుకు పంపించలేదో మరి.